हाय वेलकम बैक टू ऐसी अकाडमी मन डिप्लोमा की संबंधी केमिस्ट्री इंपॉर्टेंट क्वेश्चन अच्छे चूदा एग्जाम पॉइंट ऑफ व्यू सो फर्स्ट यूनिट अत मन के अटॉमिक स्ट्रक्चर मैं फर्स्ट यूनिट मोस्ट इंपॉर्टेंट टॉपिक अंड ईजीएस्ट टॉपिक अभी क्वेश्चन चुनावे वाले स्क्रीन शॉट ओनली इंपॉर्टेंट पॉइंट ऑफ व्यू चुस्ते एग्जाम पॉइंट ऑफ व्यू इंपॉर्टेंट क्वेश्चन चुस्ते मन की बोर्ड सीरम अनेक मोस्ट इंपॉर्टेंट तरवा ड्रा द शेप्स ऑफ ऑर्बिट्स ऑर्बिट ऑर्बिटल मध्य डिफरेंस इंपॉर्टेंट अदे विधा शेप्स ऑफ ऑर्बिट्स अने क्वेश्चन डिफरेंस बिटवीन द ऑर्बिट एंड ऑर्बिटल क्वेश्चन मोस्ट इंपॉर्टेंट अनुकोवच्चु अंटे बोर्ड सीरम तरह बोर्ड सीरम अयिते मनकु बिग क्वेश्चन्स 10 मार्क्स क्वेश्चन वच्चे चांस उंदी तरह मीरु गुर्तुपेट्टुकोवाल्सिनदि नेर्चुकोवाल्सिनदि प्रिंसिपल्स ऑफ क्वांटम नंबर्स तरह पौली प्रिंसिपल स्पिन क्वांटम नंबर इला डिफरेंट टाइप्स ऑफ क्वांटम नंबर्स नि अयिते नेर्चुकोंडि अयानिक बॉन्ड कोवलेंट बॉन्ड సో మీరు ఇంకా ఇన్ డెప్త్గా చూడాలనుకుంటే కనుక దీని గురించి మనం ఆల్రెడీ ఒక వీడియోలో అయితే డిస్కస్ చేసినాము. వాట్ ఇస్ ఆటమ్? ఆటమ్ ఈజ్ అన్డివైడబుల్ పీస్ ఆఫ్ ఎనీ సబ్స్టాన్స్. ఈ సెంటర్లో ఉన్నదాన్ని మనం న్యూక్లియస్ అంటాము. ఇట్ ఈస్ ద మిడిల్ పోర్షన్ ఆఫ్ ద ఆటమ్. ఈ ఆటమ్కి పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఏమి లేకపోతే ఎనర్జీ దాన్ని నన్ ఎనర్జీ అని అంటాము. పాజిటివ్ ఎనర్జీని ప్రోటాన్ అంటాము, నెగిటివ్ ఎనర్జీని ఎలక్ట్రాన్ అంటాము, ఏం లేకపోతే న్యూట్రాన్ అంటాము. సో ఈ విధంగా మనం ఇన్ డీటెయిల్గా అయితే ఆ వీడియోలో చేసినాము. ఇక్కడ మనం జస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే కాబట్టి మీరు బోర్డ్స్ అటామిక్ క్వాంటమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, షేప్స్ ఆఫ్ ఆర్బిట్స్, తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ ద ఆర్బిట్ అండ్ ఆర్బిటల్, టైప్స్ ఆఫ్ క్వాంటమ్ నంబర్స్, అయానిక్ బాండ్ అంటే ఏమి, కోవలెంట్ బాండ్ అంటే ఏమి, డిఫరెన్స్ బిట్వీన్ ద అయానిక్ అండ్ కోవలెంట్ బాండ్ అనేది అయితే ఇంకా మీరు ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద చూడొచ్చు. జీమెన్ ఎఫెక్ట్ అనేది కూడా ఒకసారి చూసుకోండి, ఒకసారి రేర్ కేసెస్లో అడుగుతూ ఉంటారు ఆ క్వశ్చన్ని కూడా. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ అనేది కనుక మీరు టైం ఉందంటే చదువుకోండి. ఫస్ట్ నేను ఏదైతే చెప్పినా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి చదువుకున్న తర్వాత ఇంకా మీకు టైం ఉందంటే కనుక రిమైనింగ్ కూడా చదువుకోండి. ఎగ్జాంపుల్కి ఆబో ప్రిన్సిపల్, పోలీస్ రూల్ అండ్ హుండ్స్ రూల్ ఇలాంటివి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటే బెటర్. ఓకే సరే, రిమైనింగ్ అన్నీ మీకు కావాలనుకుంటే కనుక నేను స్లోగా స్క్రోల్ చేస్తాను, మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. అదేవిధంగా సెకండ్ యూనిట్లో మనం సొల్యూషన్లు తీసుకుంటే కనుక టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ మనం, వాట్ ఈస్ అ సొల్యూషన్ అంటే ఇట్ ఇస్ అ హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్, సొల్యూట్ అండ్ సాల్వెంట్ అని చూసినాము. సాల్వెంట్ అంటే కనుక లార్జెస్ట్ క్వాంటిటీ, సొల్యూట్ అంటే కనుక స్మాలెస్ట్ క్వాంటిటీ. హోమోజీనియస్ మిక్చర్, హెట్రోజీనియస్ మిక్చర్ అంటే మనం నేర్చుకోవాల్సింది కదా, వాట్ ఇస్ అ సొల్యూషన్, తర్వాత సొల్యూట్ అంటే ఏమి, సాల్వెంట్ అంటే ఏమి, తర్వాత టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయి, సాచురేటెడ్ సొల్యూషన్, అన్సాచురేటెడ్ సొల్యూషన్, సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ అన్నట్లుగా ఇక్కడైతే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి ఒకసారి చూసుకోండి. ఇంకా రిమైనింగ్ కూడా ఇంత ప్రీవియస్గా చెప్పినట్లు మీకు టైం ఉందనుకుంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి, అవి కాకోకుండా. ఇక్కడ చూడండి, డిఫైన్ ద టర్మ్స్ ఆఫ్ సొల్యూట్ టు సాల్వెంట్ సొల్యూషన్, కొంచెం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత మొలారిటీ అంటే ఏమి, నార్మాలిటీ అంటే ఏమి, టైప్స్ ఆఫ్ సాచురేషన్స్, సాచురేటెడ్ అన్సాచురేటెడ్ సూపర్ సాచురేటెడ్, ఈ 3 క్వశ్చన్స్ అయితే కనుక మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత నార్మాలిటీ, మొలారిటీ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ఈ సెకండ్ యూనిట్లో తీసుకుంటే కనుక. నెక్స్ట్ మనం థర్డ్ యూనిట్ చూస్తే కనుక యాసిడ్స్ అండ్ బేసెస్ ఉంటాయి. ఫస్ట్ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, పిహెచ్ వాల్యూ అంటే ఏందనేది మీకు అర్థం కావాలా, తర్వాత డిఫైన్ చేయాలి మీరు యాసిడ్ అంటే ఏంది, బేస్ అనేది ఏంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లిక్విడ్ తీసుకున్నాం అనుకోండి, ఈ లిక్విడ్ని మనం హీట్ చేసినప్పుడు హెచ్ ప్లస్ అయాన్స్ వస్తున్నాయా, ఓహెచ్ మైనస్ అయాన్స్ వస్తున్నాయా చూసుకోవాలి. హెచ్ ప్లస్ అయాన్స్ వస్తే ఇంకా దాన్ని మనం ఏమంటాం, యాసిడ్ అంటాం. లేదు ఆ లిక్విడ్ని మనం వేడి చేసినప్పుడు ఓహెచ్ మైనస్ అయాన్స్ వస్తే దాన్ని ఏమంటాం, మనం బేస్ కింద తీసుకుంటాం. సో ఈ డెఫినేషన్స్ అన్నీ మనకు ఉంటాయి టెక్స్ట్ బుక్లో. ద లిక్విడ్ విచ్ ప్రొడ్యూస్ ద హెచ్ ప్లస్ అయాన్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ యాసిడ్ అని, ఎసిడిటీ అంటాము. ఈ విధంగా డిఫరెంట్ డెఫినేషన్స్ అయితే ఉంటాయి, అవన్నీ మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. టైప్స్ ఆఫ్ యాసిడ్స్, తర్వాత పిహెచ్ వాల్యూ, పిహెచ్ స్కేల్, ఈ మరి యాసిడ్లో చూస్తే ఇంకా మనం స్ట్రాంగ్ యాసిడ్ అని ఒకటి ఉంటుంది, వీక్ యాసిడ్ అని ఉంటుంది. బేస్లో కూడా అంతే, స్ట్రాంగ్ బేస్ అని ఒకటి ఉంటుంది, వీక్ బేస్ అని ఉంటుంది. ఇక్కడ మనం జస్ట్ క్వశ్చన్స్ మాత్రమే చూద్దాం అనుకున్నాం కాబట్టి నేను ఆన్సర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. మీకు ఆన్సర్స్ కావాలంటే మీరు ప్రీవియస్ వీడియోలో చూడండి, దాంట్లో ఇన్ డీటెయిల్గా ఉన్నాయి. ఓకే సరే, నెక్స్ట్ క్వశ్చన్, పిహెచ్ వాల్యూ, టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్, తర్వాత బఫర్ సొల్యూషన్. బఫర్ సొల్యూషన్ అంటే ఏమంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సొల్యూషన్ తీసుకున్నాము, ఈ సొల్యూషన్లోకి వాటర్ని యాడ్ చేస్తే, వాటర్ని యాడ్ చేసినా, వాటర్ రిమూవ్ చేసినా, ఏం చేసినా కూడా ఈ లిక్విడ్ యొక్క ప్రాపర్టీస్ చేంజ్ కావు. ఈ చేంజ్ కానీ ప్రాపర్టీస్ ఉన్న లిక్విడ్ని మనం ఏమంటామంటే బఫర్ సొల్యూషన్ అంటాం. ఎగ్జాంపుల్ బఫర్ సొల్యూషన్, ఎస్ బ్లడ్ తీసుకోవచ్చు మనము. ఓకే, బ్లడ్ అనేది ఒక ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద బఫర్ సొల్యూషన్. అంటే దాని మీనింగ్ ఏమి, బ్లడ్ అనేది యాసిడ్ కాదు, బేస్ కాదు, న్యూట్రల్గా ఉంటుంది. మనం వాటర్ యాడ్ చేసినా అది ఎసిడిటీ తగ్గదు అట్లా అని చెప్పి బేస్ ప్రాపర్టీ కూడా ఇంప్రూవ్ కావు, డిక్రీస్ కావు. ఓకే సో దాన్ని మనం ఏమంటాం, బఫర్ సొల్యూషన్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ అర్హెన్స్ యాసిడ్, డెఫినేషన్స్ మీరు ఏదైనా డెఫినేషన్ ఒకటి నేర్చుకోండి క్లియర్గా, అదే రాస్తారండి ఎగ్జామ్లో, ఏం క్వశ్చన్ అడిగినా కూడా ప్రాబ్లం లేదు. తర్వాత పిహెచ్ వాల్యూ, దాని యొక్క అప్లికేషన్స్, యూజెస్ అనేది కూడా మనకి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, అది కూడా ఒకసారి అయితే చూసుకోండి. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ, మనం మెటలర్జీ అంటే మెటల్స్ గురించి చదివే టాపిక్ని మనం ఏమంటాం, మెటల్స్ అంటాం. దీంట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్, ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్ ఇంపార్టెంట్, తర్వాత మెటల్స్ అంటే ఏమి, నాన్ మెటల్స్ అంటే ఏమి, డిఫరెన్సెస్ కూడా మనకి ఇంపార్టెంట్, డిఫరెన్స్ బిట్వీన్ ద మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, తర్వాత క్యాల్సినేషన్ అంటే ఏమి, రోస్టింగ్ అంటే ఏమి, స్మెల్టింగ్ ప్రాసెసెస్ ఇంపార్టెంట్, తర్వాత మినరల్ అంటే ఏమి, ఓర్ అంటే ఏమి, తర్వాత డిఫైన్డ్
గ్యాంగ్యూ ఫ్లక్స్ స్లాగ్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత మన బిగ్ క్వశ్చన్స్లో ఫోర్త్ ఫ్లోటేషన్ అనే ప్రాసెస్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఎలక్ట్రోలైటింగ్ రిఫైనింగ్ ప్రాసెస్, ఓకేనా. మినరల్ అంటే ఏమి మనం ఆల్రెడీ చూసినాం, మినరల్ ఓరు, అదేవిధంగా మినరల్ ఫ్లక్స్ అల్లాయ్ అంటే ఏమి, ఓర్ అంటే ఏమి, ఇవి కూడా డీటెయిల్గా అయితే చదువుకోండి. నెక్స్ట్ ప్రాసెసెస్ ఆల్రెడీ మనం అన్ని రిపీటెడ్ క్వశ్చన్సే ఇవి చాలు మనకు దీంట్లో అయితే కనుక, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని కవర్ అవుతాయి. మీరు ఈ క్వశ్చన్ జస్ట్ నేను ఏవైతే అండర్లైన్ చేసినానో టిక్ చేసాను, ఈ క్వశ్చన్ నేర్చుకుంటే కనుక ఈ టాపిక్ నుంచి మనకు క్వశ్చన్ ఎక్కడ అయితే పోదు. మీకు ఈ టాపిక్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కెమిస్ట్రీలో మెటలర్జీ గురించి మనం చదువుతాను, ఫోర్త్ టాపిక్ గురించి చదువుతాం, ఈ టాపిక్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఆన్సర్స్ మాత్రం వీటిలోనే ఉంటాయి. కాబట్టి మీరు క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూస్తే కనుక మీకు ఆన్సర్ ఇక్కడ నుంచే ఉంటుంది, కాబట్టి మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. 100% ఆన్సర్ దీంట్లోనే ఉంటుంది, ఓకే. సో జాగ్రత్తగా మీరు రాయాలి ఆన్సర్ని అంతే. నెక్స్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఎలక్ట్రోకెమిస్ట్రీలో మనం చూస్తే కనుక ఇక్కడ మనకి లాస్ వస్తాయి, ఫ్యారడేస్ లాస్ వస్తాయి. తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ ద ఎలక్ట్రానిక్ అంటే ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్, కండక్టర్ అంటే ఏమి, ఇన్సులేటర్ అంటే ఏమి, తర్వాత ఎలక్ట్రోలైట్ అంటే ఏమి, మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్ట్రోలైట్ అంటే ఏమి, ఇది కూడా మీరు నేర్చుకోవాలి. ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ అంటే ఏమి, తర్వాత ఫ్యారడేస్ లాస్ ఉన్నాయి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు, ఫ్యారడే ఫస్ట్ లా ఏమని చెప్తుంది, సెకండ్ లా ఏమని చెప్తుంది, తర్వాత గాల్వానిక్ సెల్ మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సినది, తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ ద ఎలక్ట్రోలైటిక్ సెల్ అండ్ గాల్వానిక్ సెల్, ఇది కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్, ఓకే. ఇంకా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చూడండి, మీకు అర్థమైతే ప్రాబ్లమ్స్ నేర్చుకోండి, లేదనుకుంటే మీరు కామెంట్లో చెప్తే మీకు ఏదైనా టాపిక్ టఫ్ ఉంటాయి కనుక నేను ఆ టాపిక్ని అయితే ఒకసారి వీడియో క్రియేట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసాక ట్రై చేస్తాను. నెక్స్ట్ ఫ్యారడేస్ లాస్ గురించి మనం ఆల్రెడీ చూసినాం కాబట్టి నో ప్రాబ్లం. ఎలక్ట్రోప్లేటింగ్ ప్రాసెస్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. గాల్వానిక్ సెల్ అయితే మనం ఆల్రెడీ రిపీట్ చేసినాం ఇంతకుముందు. ఎలక్ట్రోలైట్ అంటే ఏమి, నాన్ ఎలక్ట్రోలైట్ కూడా చూసుకోండి, ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ సాల్ట్ బ్రిడ్జ్, ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సాల్ట్ బ్రిడ్జ్ అంటాము, దీన్నే మనం గాల్వానిక్ సెల్ అంటాం లేదా వీట్ స్టోన్ బ్రిడ్జ్ అని కూడా అంటాం. దీన్నే మీకు ఐడియా ఉంటుంది, ఇట్లా రెండు వెజల్స్ వేసేసి మనం ఇక్కడ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్తో ఒక బ్రిడ్జ్ లాగా వేసి దీన్నే మనం సాల్ట్ బ్రిడ్జ్ అంటాం, గాల్వానిక్ బ్రిడ్జ్ లేదంటే వీట్ స్టోన్ బ్రిడ్జ్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అయితే మనం చెప్తూ ఉంటాము. ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎలక్ట్రోలైటిక్ అండ్ గాల్వానిక్ సెల్ మనకి ఇంతకుముందు రిపీట్ అయింది క్వశ్చన్. సో సాల్ట్ బ్రిడ్జ్ అనేది అయితే మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఈఎంఎఫ్ అంటే ఏంది అనేది కూడా చూసుకోండి, ఇండ్యూస్డ్ మోటివ్ ఫోర్స్ అంటే ఏమి, ఎలక్ట్రోకెమికల్ అంటే ఏంది అనేది చూడండి, ఓకే. తర్వాత రిమైనింగ్ ఏవైతే మనకు సిక్స్త్ యూనిట్ నుండి ఉన్నాయో, మనకు టోటల్గా 10 టాపిక్స్ ఉన్నాయి కదా మన కెమిస్ట్రీలో, సో 1 to 5 వరకు అయితే మనం క్వశ్చన్స్ ఇక్కడ చూసినాము, జస్ట్ ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే. రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో నేను 6 to 10 యూనిట్స్లో ఉండే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీకు రివైండ్ చేస్తాను ఒకసారి. ఇప్పుడు నేను ఇక్కడ స్క్రోల్ చేయడం కూడా స్లోగా రీజన్ ఏమంటే, మీకు ఏదైనా ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీకు ఏదైతే ఇంపార్టెంట్ అనుకున్నామో ఆ క్వశ్చన్స్ తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మీరు చదువుకునేకి ఛాన్సెస్ ఉండాలన్నట్లు నేను స్క్రోల్ చేయడం స్లోగా జరిగింది, ఓకే. నెక్స్ట్ వీడియోలో మరి మనం 6 to 10 క్వశ్చన్స్ అయితే చూద్దాము. ఎగ్జామ్స్ మనకు నియర్ బైలోనే ఉన్నాయి, 8th 9th నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ మంత్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ సీయింగ్ ద వీడియో, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.